పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో రామతీర్థం ఏదైతే ఉత్తరాంధ్ర అయోధ్యగా పిలువబడే రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని శిరస్సు ఖండించి కొలనులో పడేశారో దానికి నిరసనగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జనసేన పార్టీ శ్రేణుల్ని అలాగే భారతీయ జనతా పార్టీ శ్రేణుల్ని అట్టగించతనైతే మీకు గనక నిజంగా చావ ఉంటే ఇలాంటి దారుణాలు జరగకుండా ఆపాలి కానీ మా రాముల వారిని చూసుకుంటాం, మా సీతమ్మ వారిని చూసుకుంటాం, మమ్మల్ని దయచేసి పుణ్యశక్తులన్నీ ఎక్కనివ్వండి అని చెప్పి అడిగే జనసేన పార్టీ శ్రేణుల్ని భారతీయ జనతా పార్టీ శ్రేణుల్ని అరెస్టులు చేయడం, హౌస్ అరెస్టులు చేయడం, మీకు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి ఆపడం ఎంతవరకు న్యాయం? మన టీడీపీ పార్టీ కానీ వైసీపీ పార్టీ ఉంటామంటే మీరు పర్మిషన్లు ఇవ్వరా? మేము కేవలం శాంతియుతంగా మా రాముల వారిని దర్శించుకోవడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. కానీ మీరు ఎక్కడికక్కడ అరెస్టులు చేసుకుంటూ ప్రతి ఒక్కరిని జనసేన కార్యకర్తని, జనసేన నాయకుల్ని, బీజేపీ శ్రేణులను కూడా అడ్డగించడం అనేది ఈ ప్రభుత్వానికి తగురు. అయ్యా దేవాదాయ ధర్మాదాయ శాఖ వెల్లంపల్లి గారు, మీకు మీ ఆ శాఖలో ఏదైతే అని చెప్పి మార్చుకుంటే మీకు బాగుంటుంది, లేదంటే అధర్మ శాఖ అని చెప్పంటే మార్చుకుంటే తప్ప బాగుంటుంది తప్ప, ఇలా పుణ్యక్షేత్రాన్ని పడని మేము చూసుకుంటాం, వచ్చి శ్రీరాముల వారిని మేము దర్శించుకుంటామంటే ఇలా జనసేన పార్టీ శ్రేణుల్ని, భారతీయ జనతా పార్టీ శ్రేణుల్ని ఆపడం తగదు అని చెప్పి మరొకసారి మీకు బలంగా చెప్తున్నాం. జనసేన పార్టీ శ్రేణులు కానీ భారతీయ జనతా పార్టీ శ్రేణులు కానీ మీరు మీకు దొరికిన మార్గంలో ఇక్కడికి చేరుకోవాల్సిందిగా, మన రాముల వారిని మనమే కాపాడుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. కాబట్టి గుంపులుగా కాకుండా విడివిడిగా ఎవరైతే హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని నమ్ముతారో వాళ్ళు బలంగా ఈరోజు రండి. ఇతర మతాల పెద్దల్ని కూడా నేను కోరుకునేది ఒకటే, ఏ మతానికి అన్యాయం జరిగినా తప్పే, కాబట్టి ఇతర మత పెద్దలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మరొకసారి ఈ రామతీర్థం సమయానికి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేము రామతీర్థానికి చేరుకోవడం జరిగింది. జై శ్రీరామ్.
అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.